నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ దేశ రాజకీయాల్లో జగన్ కీలకం కాబోతున్నారా వైసీపీకి కేంద్రంలో చక్రం తిప్పే రోజు వస్తుందా ప్రధానిని నిర్ణయించే భాగస్వామ్య పక్షాల్లో వైసీపీ నిర్ణయం ప్రధానమవుతుందా ఏమో హస్తిన రాజకీయాల్ని పరిశీలిస్తే ఇదే నిజం అని అర్థమవుతోంది ఇరవై రెండు మంది ఎంపీల బలమున్న వైసీపీ లాంటి పార్టీ అధికార పక్షంలో భాగస్వామిగా ఉంటే కనీసం మూడు మంత్రి పదవులు వచ్చి ఉండేవి కానీ జగన్ అలాంటి పని చేయలేదు ఎన్ని ఆహ్వానాలు వచ్చినా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తిరస్కరించారు బీజేపీతో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు కానీ ఇప్పుడు సరైన టైం వచ్చింది కేంద్రంలో బీజేపీ ప్రభావం తగ్గుతుందనే విషయంలో అందరికీ క్లారిటీ ఉంది అదే సమయంలో మోదీని పడగొట్టేది ఎవరనేది చర్చకొస్తోంది కాంగ్రెస్ కి అంత సీన్ లేదని తెలిసిన ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టే శక్తి కాంగ్రెస్ కి మాత్రమే ఉందని అనుకుంటున్నారు ఈ దశలో కాంగ్రెస్ అంటే పడని పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పోరాడే పార్టీలు మోదీ వ్యతిరేక కూటమికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి దీంతో ఇలాంటి అవరోధాలకు అడ్డంకులకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ బీజేపీ ఏతర కూటమి కోసం ఎదురు చూస్తున్నారు యూపీఏ లేదు లేదు బొక్కా అంటూ మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు మరోవైపు శరద్ పవార్ కాంగ్రెస్ సహా బీజేపీ పక్షాలన్నింటికీ ఏకం చేస్తామంటున్నారు అయితే బీజేపీతో జరిగే పోరాటంలో కాంగ్రెస్ ని తొక్కేయాలని మమతా బెనర్జీ కేజ్రీవాల్ వంటి వారు చూస్తున్నారు అదే నిజమైతే కాంగ్రెస్ ని బద్ద శత్రువులా భావించే వైసీపీకి నిజంగా శుభవార్తె బీజేపీకి ఫలితం తేడా కొడితే అప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వైసీపీ కీలకమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి అంత సీన్ లేదు కాబట్టి వైసీపీకి మళ్లీ అధిక ఎంపీ సీట్లు దక్కుతాయి అప్పుడు జగన్ ఢిల్లీలో కీలకంగా మారుతారు ఒకవేళ బీజేపీ కూటమికి అవకాశం లేకపోయినా బీజేపీకైనా వైసీపీ అవసరం బాగా ఉంటుంది సో కేంద్రంలో ఎవరెవరు కొట్టుకొని ఎలాంటి ఫలితం వచ్చినా ఫైనల్గా వైసీపీకి లాభం చేకూరుతుందండంలో అతిశయోక్తి లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో వైసీపీ చక్రం తిప్పి ప్రభుత్వ స్థాపనలో వైసీపీ అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది